ప్రజల్ని సామాన్య ప్రజల జీవితాలను కలకిందం చేశారు. గతంలో తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాల పరిపాలనలో ఏ రోజు ఏ కుటుంబం అయినా సరే సంతోషంగా ఉన్న దాంట్లో గుట్టుగా ఉన్న దాంట్లో సంతోషంగా బతికినటువంటి పరిస్థితి. ఇవాళ మొదటి 8 నెలలు ఇసుక పాలసీని మార్చి రద్దు చేసి ఇసుక మాఫియాగా ఏర్పడి ఉచిత ఇసుక పాలసీని తీసేయటం వల్ల 8 నెలలు మొదటి 8 నెలలు పనులు లేక అసంఘటిత కార్మికులు కానీ భవన నిర్మాణ కార్మికులు కానీ అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఇవాళ కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఇవాళ ప్రతి పేద కుటుంబం, మధ్యతరగతి, మహిళలు పూర్తిగా 3 నెలలు గడప దాటి బయటికి రానటువంటి పరిస్థితి. బయటకు వస్తేనేమో పోలీసులతో కొట్టించారు, బయటకు వస్తేనేమో పోలీసులతో బళ్ళు సీచేసి ఇబ్బంది పెట్టారు, కేసులు పెట్టారు. ఇంట్లో కూర్చున్నందుకమో 200 కరెంటు బిల్లు 2000 చేశారు, 300 కరెంటు బిల్లు 3000 చేశారు, 10 రెట్లు కరెంటు బిల్లు పెంచి పేద వర్గాల, మహిళల, మధ్యతరగతి ప్రజలను అడ్డు పెట్టారు. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ప్రజలు కన్నీళ్లు పెడతా ఉన్నారు. ఆదుకునే నాదుడు లేడు. ఇవాళ అడుగు బయట పెడితే మళ్ళీ ప్రాణాలతో తిరిగి వస్తామనే భయంతో ఒక ప్రజల్లో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కనీస ధర్మం, కనీస బాధ్యత పేద వర్గాలకు అండగా ఉంటుంది. అందుకనే తెలుగుదేశం బయట డిమాండ్ చేస్తూ ఉంది, 3 నెలల కరెంటు బిల్లులు రద్దు చేయాల్సిందే. మీ వైఫల్యం వల్ల ప్రజలు ఇళ్లలో కూర్చున్నారు, మీ ఆదేశాలతో ప్రజలు ఇళ్లలోంచి బయటికి రాలేకపోయారు. వాళ్ళకి ఉపాధి పోయింది, పనులు చేసుకునేవాళ్ళు, చిరు వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, గుమస్తాలుగా పనిచేసే వాళ్ళు అందరూ కూడా దెబ్బతిన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మీకు బాధ్యత లేదా? కాబట్టి 3 నెలల కరెంటు బిల్లు రద్దు చేయండి. అలాగే ప్రతి పేద కుటుంబానికి 10,000 రూపాయలు ఇచ్చి ఆర్థికంగా సహాయం చేయండి. ఇవాళ ఇంటద్దులు కట్టుకోలేదు, ఇవాళ ఆడవాళ్ళు కన్నీళ్ళు పెడతా ఉన్నారు. 2 నెలలు ఇంటద్దు కట్టకపోతే ఇల్లు ఖాళీ చేయమంటా ఉన్నారు. కట్టడానికి డబ్బులు లేవు. ఆఖరికి పుస్తల తాళ్ళమ్మ కూడా కరెంటు బిల్లులకి ఆటకే సరిపోయిన పరిస్థితి. ఇటువంటి దుర్భరమైన స్థితి ఏ రోజు కూడా చూడాల. ఎందుకైనా ఒక్క ఛాన్స్ అని మా చేత ఓట్లు వేయించుకుందని అడుగుతా ఉన్నాను. కాబట్టి కరెంటు బిల్లులు రద్దు చేయాలి, 10,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం ఇవ్వాలి. భవన నిర్మాణ రంగ కార్మికులు కానీ, అలాగే అసంఘటిత కార్మికులు కానీ, చిరు వ్యాపారులు కానీ ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం ప్రకటించి ఆదుకోవాలి. అన్ని రకాలుగా ఇవాళ కరోనా పూర్తిగా వైఫల్యం చెందారు. కరోనా వైద్యం చేతులు ఎక్కడా, ప్రభుత్వ హాస్పిటల్లో ఆక్సిజన్ కానీ కనీసం ట్యాబ్లెట్లు కూడా ఇచ్చే గతి లేదు. అట్లాగే ప్రైవేట్ హాస్పిటల్స్లో పట్టించుకునే నాదుటే లేదు. ఇవాళ ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక పూర్తిగా నిర్వహణ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి ఇవాళ 63వ డివిజన్లో పర్యటిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రజలకు ఒకటే ధైర్యం చెప్తా ఉన్నాం, ఈ కష్టకాలంలో మనోనిబ్బరంతో ఉండండి. ఇవాళ ప్రభుత్వం చేతులు చేసిన ప్రతిపక్ష పార్టీగా మేము అండగా ఉంటాం. మీ సమస్యల పట్ల పోరాటం చేసి ప్రభుత్వం సహాయం చేసే వరకు కూడా మీకు అండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఇవాళ రాజీవ్ నగర్ 63వ డివిజన్ పర్యటన, ప్రతిరోజు కూడా ఒక్కొక్క డివిజన్లో ప్రతి గడపకు వెళ్ళి మహిళలకి, అందరికీ కూడా వాళ్ళకి అండగా ఉంటామని తెలియజేస్తాం. అలాగే ప్రభుత్వం మీద నిరంతర పోరాటం చేసి ప్రజల, మా తెలుగుదేశం పార్టీ ప్రజల డిమాండ్లు ఏమైతే పెట్టిందో వాళ్ళని నెరవేర్చే వరకు ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తాం. జై తెలుగుదేశం.